నెల్లూరు జిల్లా కలిగిరి వెంజమూరులో కావలి ఉపరవాణా శాఖ అధికారి బి బాలమురళీకృష్ణ మెరుపు దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనదారులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా మైనర్లు కూడా వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన అన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చినట్లయితే వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. దొంగ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను సృష్టించుకుని అధికారుల ముందు తప్పించుకుంటున్నారని, ఇలాంటి వ్యవహారం చాలా తీవ్రమైన చర్యగా చూస్తామన్నారు. కావున వాస్తవమైన సర్టిఫికెట్లను దగ్గర ఉంచుకోవాలని, తద్వారా అన్ని సరైన ధ్రువపత్రాలతో వాహనాలను నడుపుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం సుమారు 2.5 లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. కావలి రవాణా శాఖ పరిధిలో చాలా మంది సరైన పత్రాలు లేకుండా వాహనం నడుపుతూ యాక్సిడెంట్ అయినప్పుడు ఎటువంటి ఇన్సూరెన్స్ రాకుండా ఉంది. అందులో భాగంగా ఈరోజు మా యొక్క ఉప రవాణా కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఈ లైసెన్స్ లేని వాహనాలు, అంటే లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహన చోదకులపై కేసులు పెట్టమని చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు వరుసగా కేసులు రాసుకుంటూ వస్తున్నాము. సాధారణంగా ఒక 25 వెహికల్స్ కేసు పెట్టడం జరిగింది. ఇందులో చాలామంది కూడా మైనర్లు, అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు.